తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 1,650 రూపాయలు నందిని వాళ్ళు తమ యొక్క ప్రాఫిట్ అంతా వదులుకొని వాళ్ళు ఇస్తాము అన్నప్పుడు మీరు ఎందుకు 320 రూపాయలకి ఒప్పుకున్నారు? 320 రూపాయలకి ఒప్పుకుంటే దాంట్లో మీకు నమ్మకం ఉన్నదా? కలియుగ ప్రత్యక్ష దైవానికి మీరు ఎందుకు చీపెస్ట్ మెటీరియల్ వేయాలి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. మీకు మీ ఇంట్లో పిల్లలకి మీరు ఏం చేస్తారు? బెస్ట్ క్వాలిటీ ఐటమ్ తీసుకుంటారా లేదా? మరి ఆ వెంకటేశ్వర స్వామికి చీపెస్ట్ క్వాలిటీ ఎందుకండి? ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి. ఐ సే దిస్ టెండరింగ్ ప్రాసెస్ ఇస్ అ మోస్ట్ అన్ఫార్చునేట్. టెండరింగ్ ప్రాసెస్ లో ఏమవుతుందో తెలుసా అండి? వాడికి నెగోషియేట్ చేస్తాం, 550 రూపాయలకి ఇస్తావా? టెండరింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు అధికారులు ఏమంటారు? మాకెంత కమిషన్ ఇస్తావు? ఎవరు అడుగుతాడు? స్వామి వారి పైన భక్తి లేని వాడు. అలాంటి వాళ్ళు కొంతమంది వ్యవస్థలు ఉంటారు, వాళ్ళు కమిషన్ తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి యంత్రాంగం, ఈ యంత్రాంగాన్ని నేను రెండవది నిందిస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ టెండరింగ్ ప్రాసెస్ ఉండకూడదు, రెండవది యంత్రాంగానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉండకూడదు, మూడవది నేనేమంటున్నాను అంటే ఇక్కడ జిఎం గారులు ఉన్నారు. జిఎం గారులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉండేది ఒక కాలంలో. దేవాదాయ చట్టం వచ్చిన తర్వాత వాళ్ళని జస్ట్ మూలమూర్తి లాగా పెట్టారు. ఈ నెయ్యి వాడకూడదయ్యా, అస్సలు వాడకూడదయ్యా అని చెప్పచ్చు వాళ్ళు. అర్చక స్వాములు వాళ్ళు ఈ నెయ్యి వాడకూడదయ్యా అని చెప్పవచ్చు. వాళ్ళ మాట వినేటట్టుగా వ్యవస్థ ఉన్నదా? ఇవాళ లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ధార్మిక పరిషత్ అన్నారు, వారు పెట్టిన పేరు సనాతన ధర్మ రక్షణ బోర్డు అన్నారు. కానీ చట్టం ప్రకారం మా నాన్నగారు సౌందర రాజన్ గారు, అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎస్ హి వాజ్ ఎ క్రిస్టియన్ నో డౌట్, కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. సెలెక్ట్ కమిటీ ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు శ్రీధర్ బాబు గారు తెలంగాణలో ఉన్నారు కదండి, ఆయన మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఉన్నారు, ఆయన గవర్నమెంట్ విప్ అప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు చాలా మంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె నన్నపరేని రాజకుమారి గారు, వీరందరూ ఆల్ పార్టీ మీటింగ్ లో ఉన్నారు. ఆల్ పార్టీ అంటే అక్రాస్ ది పార్టీస్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఈ దేవాలయ వ్యవస్థ ఒక ధార్మిక పరిషత్ కింద ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని చట్టపరమైనటువంటి సెక్షన్ పెట్టారు. దాన్ని అప్పుడు ఏమన్నారంటే ఇట్ షుడ్ నాట్ బి అన్ అడ్వైజరీ బోర్డ్, ఇట్ షుడ్ బి అన్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ అన్నారు. దాన్ని ఏం చేశారు ఇప్పుడు మార్చి కేవలం అధికారులే ఉన్నారు అందుకు. అందులో మఠాధిపతులు, పీఠాధిపతులు, రిటైర్డ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండొచ్చు, నీతిగా నియమంగా ఉండేటటువంటి వారు, వారి ఆధ్వర్యంలో దేవాలయ వ్యవస్థ ఉంటే ఇవాళ రోజు మీరు చెప్పారు చూడండి ఈ టెండర్ పర్చేసింగ్ ప్రక్రియ కూడదండి అని చెప్పచ్చు వాళ్ళు. ఎందుకండి వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ? 1,000 రూపాయలు కిలో కొంటే ఏమైంది? బెస్ట్ క్వాలిటీ కొనండి, ఎందుకు నెగోషియేట్ చేయాలి? మంత బ్రహ్మాండమైనటువంటి ఆ భగవంతుడు మన కోసం నిలబడి ఉన్నారు. ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఎలా ఉండాలండి? మనం స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వెళ్ళేటప్పుడు మనం ఎందుకు, వై ఆర్ వి కట్టింగ్ ద కాస్ట్? ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజవత్ ఉపచారం చేయాలి. రాజులాగా రాజాది రాజాయ రాజమార్తాండాయ దేవగంభీరాయ అంటే దేవతలందరికీ కూడా దేవాది దేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకి నెయ్యికి అంత నెగోషియేట్ చేసి చీప్ క్వాలిటీ తీసుకుంటామండి? స్వామివారికి ఏమైనా డబ్బులు కొదవనా? నేను అదే అంటున్నానమ్మా. నేను ఏమంటున్నాను, ఆయనకి మొదట దొరికినటువంటి దెబ్బ గోవుల్ని రక్షించడానికి ప్రయత్నంలో దెబ్బ తాకి దానికి ఇక్కడ చుబకం పెడతాం. గోమాతని రక్షించడం కోసం ఒక గొల్లవాడు తాకిచ్చినటువంటి దెబ్బ చిలుకూరులో పొద్దునని చెప్తున్నా భక్తులందరికి, ఆయన మీరందరూ స్వామి వారిని క్షమాపణ వేడుకోండి, తప్పు చేశాము, మనందరం చూసాము, చూడకుండా ఉన్నాము, కనిపించినా ఒప్పుకున్నాం, గతివదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము. ఉత్సవాల్లో అభిషేకాల్లో గో దర్ధి వాడతాము. గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో, అన్న ప్రసాదాల్లో, పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము.
అలాగే గోమూత్రం కానీ గోమయం కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన ప్రచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు, అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ, ధర్మస్య ప్రభు ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం, మరి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు, ఎన్నో చట్ట విరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల జుట్టు తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలను కానీ, జల సంప్రోక్షణాలను కానీ, పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ, లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ, ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో
కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైఖాన సాగమ శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్నవారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి నా అవసరం ఎంతైనా ఉంది. స్వామి, ఇది నెయ్యి టెస్ట్ పంపించేది జూలై 17, జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్ పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉంది, అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్ పంపించారు. దీనికి సంబంధించి అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. కానీ నంబర్లు కూడా రెండు రకాలుగా ఉన్నాయి, రెండింటి కూడా పోలిక లేదనే చెప్తున్నాను. దీని ఏమైనా మీరు గుర్తించారా? టీటీడీ ఆఫీసర్ మాట్లాడారు. ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు, భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని, స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇందులో ప్రభుత్వం, ఈ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం అనేదో లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతున్నాను. సో గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు, ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టికి కూడా తీసుకెళ్ళాను, ఆయన ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది, అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు. గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు? ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. స్వామివారికి ఎంత పరిపాలనలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తామట్టు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను, ఈఓ గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు, కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అది దిట్టం ప్రకారం స్వామివారికి ఏ వేళలో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా, శుభ్రంగా, తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది, రాష్ట్రము, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని వర్షంగా మనకి ఇస్తాడో, అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి
మనకు అనుగ్రహంగా వరాలుగా ఇస్తారని చెప్పేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది. కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ ఏం చేసి ఉన్నారు, ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము, ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు. స్వామివారు ఎప్పుడు ప్రసన్నమవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి అవాంతరాలు, అతివృష్టి, అనావృష్టి, కరువు, కాటకాలు, యుద్ధ భయం, చోర భయం, రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది. మిల్లెట్స్ తృణధాన్యాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలనేది కూడా 5 సంవత్సరాలు ఏదైనా మంచి జరుగుతుందేమో, 10 మంది మాట్లాడితే అక్కడ ఏదైనా మార్పు జరుగుతుందేమో అన్నది. సో మార్పు జరగదన్న విషయం తెలిసిపోయింది కనుక ఆయనకు ఆల్రెడీ మొరపెట్టేసుకున్నా. అయ్యా, నీ కూడికలేమిటో, నీ తీసివేతలేమిటో అది నీకొక్కడికే తెలియాలి, మాకైతే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ విషయం కూడా నాకు మాట్లాడడానికి ఇష్టం లేదు, కానీ మాట్లాడక తప్పలేదు. ఎందుకనంటే దయయే ప్రసాదంగా మనకు వస్తున్నప్పుడు దాన్ని మనం అంత కలుషితం చేసి ఇవ్వాల్సినంత అవసరం ఉందా? లేదు, తక్కువగా ఉంది ప్రసాదం, ఇట్లా తినండి అని చెప్పి ఒక స్పిరిట్ని పట్టుకురండి. అసలు ప్రసాదం అంటే ఏంటో దాని స్పిరిట్ని పట్టుకురండి. అంత ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు చిన్న వాటిని తీసుకుని పని చేయడంలో మానవుడికి ఇష్టం లేదమ్మా. హీ ఆల్వేస్ వాంట్ టు బీ కాంప్లికేటెడ్, దట్స్ ఇట్. మానవుడు కాంప్లికేటెడ్గా జీవించడానికి ఇష్టం తప్ప సుఖంగా, సులభంగా, సంతోషంగా జీవించడానికి ఇష్టం లేదు. ప్రసాదం యొక్క స్పిరిట్ తెలిస్తే అంత ప్రొడక్షన్ అవసరం ఉండదు. అవునండి, ఇలాగ టన్నులు టన్నులుగా ఎక్కడి నుంచో విదేశాల నుంచి రావటం ఏమిటో ఎన్నడూ వినని కనని ఒక విడ్డూరం ఇది. ఎప్పుడు కొన్నాము, ఏ కాలంలో కొన్నాము, మరి విదేశాల నుంచి మనకు తెలియదు. ఎప్పుడూ మనం వినలేదు కూడా ఇట్లాంటి వార్త. చాలా విడూరంగా ఉంది. అంటే దాన్నే కలియుగం అంటారేమోలే. కానీ సో ఈ ప్రసాదం, ఇప్పుడు ఇంత కలుషితమైన ప్రసాదం, ఇప్పుడు ప్రభుత్వం చక్కగా దాన్ని తీసేసి ఒక మంచి రిఫార్మ్ని తీసుకురావటం అనేది తప్పకుండా హర్షణీయమైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రసాదం యొక్క స్పిరిట్ని కూడా చెప్పగలిగితే మేబీ దేవస్థానానికి కొంచెం బర్డెన్ తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళు చేయాలని నేనేం అనుకోవట్లేదు, నా భావం అది. లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రసాదం, అప్పుడు ఇంత కల్తీ కూడా జరగదు అనేది నా భావం. చాలా చక్కగా వివరించారమ్మ, మీరు చెప్పినవి కనుక అందరూ తీసుకుంటే నిజంగా రిఫార్మ్స్ అనేవి వాటికి అవే స్టార్ట్ అయిపోతాయి. యా, బికాస్ బీ ద చేంజ్ అంటారు పెద్దలు. నువ్వే మార్పు, నువ్వు మారితే, అంటే భక్తుడు మారితే అక్కడ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాటిని ఎక్కువ ఎక్కువ చేసి కాటేజీలు కట్టేసి కొండంతా బిల్డింగ్సే, కొండంతా మెటీరియలే, అరే ఇట్ ఇస్ అ స్పిరిట్, ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్. దాన్ని మ్యాటర్గా తయారు చేసేస్తుంది ఎవడు? మానవుడు. దాన్ని రక్షించవలసిన వాడు ఎవడు? భగవానుడు కాదు, మానవుడే రక్షించుకోవాలి. ఆ ఒక్క మెలకువ గనక ప్రతి భక్తుడికి అక్కడికి వెళ్ళినప్పుడు తెలిస్తే, ఏది చెత్త పాడేయడం దగ్గర నుంచి ప్లాస్టిక్ అక్కడ వాడకుండా అక్కడ నుంచి కొండ ఎక్కే సమయం దగ్గర నుంచి మళ్ళీ దిగే వరకు ఒక భక్తుడిలాగా బిహేవ్ చేస్తే. ఎందుకనంటే నేను చదువుకున్నప్పుడు కూడానమ్మా, కొత్తగా పెళ్ళైన జంట అక్కడికి వెళ్ళి ఫస్ట్ నైట్లు చేసుకునేవాళ్ళు. అంత దుర్మార్గంగా ఉండేదన్నమాట. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం, వద్దు అలా చెయ్యొద్దు, అది తప్పు అని. మంచి బిడ్డలు పుట్టేస్తారు. అసలు మానవుడి యొక్క సంకుచితమైన ఆలోచనలకి పరాకాష్టలు అన్నమాట ఇవన్నీ. చూస్తున్నవన్నీ కూడా సినారియో అంతా చూస్తున్నాం కదా మనం. ఎప్పటి నుంచి 25 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఇది మనం. నాకు తెలిసి, ఆ ముందు నాకు తెలియదు, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి 25 ఏళ్ల నుంచి ఇదే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని రిపీటెడ్గా జరుగుతూ ఉంటే, ప్రభుత్వం మాత్రమే దాని మీద అర్థమైషి చేస్తూ ఉంటే, ఏమిటి మనం బాగుపడింది, ఏమిటి ఎదిగింది, ఏమిటి టెక్నాలజీ, ఎక్కడయ్యా మనం బాగుపడ్డాము, దేంట్లో కొట్టుకుపోతున్నాం మనం, మురిక్కాలవలో కొట్టుకుపోతున్నాం. అసలు ఫ్లోయింగ్ రివర్ లేదు. అసలు నిజంగా అలాంటిదే అయితే మన మనస్సు ఒక ఫ్లోయింగ్ రివర్. ఆ రివర్లో మంచినీరు పారుతూ ఉంటే అందరూ తాగాలి కదా, కొట్టుకుపోతున్నాం ఏమిటి? అంటే అంత మురికిగా ఉంది మనస్సు, బుద్ధి వికసించలా, ఎవరు బాగు చేయాలి దీన్ని? తండ్రి అనేటువంటి రాజు ఒక్కడికే ఉంది, అందరినీ జైలుకి పంపించాలి. దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చరణాకాలు ఉంటుంది చూసారా, దాంతో తనాలి. స్వామివారి ప్రసాదం చేయడానికి ఇంత దుర్మార్గం చేసి కొండ వ్యవస్థ నడపాలా? అంటే ఇదిగాక ఇంకా ఎన్నున్నాయో, అంటే ఇది బయటకు వచ్చింది, రేపు ఇంకా వస్తాయి షార్ట్లీ, అవన్నీ కూడా వస్తాయి, అవన్నీ కూడా చూడవచ్చు మీరు అందరు న్యూస్లో. ఇంకా వరుసగా ఇవన్నీ వస్తూ ఉంటాయి, మనం చూద్దాం, అవి కూడా చూసి వేడుక పొందుతాం. గడ్డి తినడానికి కూడా వెనకాడని రాజకీయ నాయకులు ఇంతకన్నా బాగా ప్రవర్తిస్తారని ఏమనుకోగలుగుతాం నాయన. కానీ వాళ్ళందరికీ
కుక్కకాటుకు చెప్పు దెబ్బలు అలాంటి ఒక సమాధానం ఉంది. నీకిది రాజకీయం, నీవో అది మీరో మీరందరో సంబంధం లేదు. నేను ఒక హైందవ స్త్రీలాగా మాత్రమే మాట్లాడుతున్నాను, నాకు ఒక పార్టీతో సంబంధం లేదు. మీరు చేసే దురాగతాలకి హైందవులు ఇస్తారు మీకు సమాధానం. దీన్ని రాజకీయం చేయదలుచుకుంటే దీని అర్థం ఏంటంటే ఎంత పాపం అంటగట్టుకున్నారో అది సరిపోలేదు వాళ్ళకి. ఇంకా ఇప్పటికన్నా నోరు మూసుకొని దీన్ని రాజకీయం చెయ్యకుండా కూర్చోకుండా ఒక నిజం బయటపడితే గమ్మునుండాల్సింది వాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటి తెలుగుదేశం పెద్ద మనిషి ఎన్టీ రామారావు గారు ఆ ఫ్రీ చూస్తున్నారా నాన్న మీరు ఆ ఫ్రీ క్యూ, ఆ క్యూకి పైన కూర్చోవడానికి రూములు ఆయన కట్టించాడు. అందరూ మర్చిపోయి ఉండొచ్చు, ఫ్రీ భోజనశాలను ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారే. కాబట్టి మాట్లాడేవాళ్ళు ఎన్నన్నా మాట్లాడచ్చు, కానీ ఇప్పటికైనా మతాన్ని రాజకీయం చేయకూడదు అని కనుక తెలుసుకోలేకపోతే భగవంతుడు కోపావేశాలలో క్రోధపూరితంగా ఈసారి ప్రజలను మోసం చేసినందుకు, భక్తులను మోసం చేసినందుకు ఇంత దౌర్భాగ్య స్థితికి రాజీపడి డబ్బు కక్కుర్తి పడ్డారన్న వీళ్ళ సంగతి కనుక వీళ్ళకి అర్థం కాకపోతే ఈ పర్యవసానము దీని వెనక ఉన్న ప్రతి ఒక్కడికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇవాళ ఈ ఇన్సిడెంట్ మనల్ని మనమే అవమానించుకున్న విధంగా జరిగిందని చెప్పొచ్చు. దీని వెనక ఎవరు ఏ రకంగా చేసి ఉంటారని అనుకోవచ్చు అంటారండి? ఎవరు ఉన్నారు అనేది బహుశా అందరం కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క హైందవుడు నాకు తెలిసి ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ లిఖితపూర్వకంగా లెటర్స్ కానీ ప్రధానమంత్రికి, గృహమంత్రికి, అమిత్ షా గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లెటర్లు రాయవలసినది. ఎంతమంది హైందవులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీనిని క్రోధపూర్వకంగా అవమానంగా బాధగా కంఠశోషగా కడుపులో ఒక అగ్ని జ్వాల గుండం పగిలినంత బాధగా భావించిన ప్రతి ఒక్కళ్ళు, వయస్సు మత కులంతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని సిబిఐ ఎంక్వైరీ అవ్వాలి అని, దీన్ని నిద్రపోనీయకుండా చల్లారనివ్వకుండా ఈ అవమానం మనకు కాదు జరిగింది, మనలో నివసించే భగవంతుడికి జరిగింది, మన నమ్ముతున్న నమ్మకానికి జరిగింది. సనాతన ధర్మం అంటే ఎన్ని ఏళ్ల క్రితం వచ్చిందో ఈ ధర్మం తెలియకుండా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను నాయన, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అన్ని కోరికలు కోరుకుంటూ ఆయనకు దుర్మార్గపూర్వితమైన లడ్లు పెడితే దానికి మాత్రం మనం ఎవరం స్పందించట్లేదు అంటే వెంకటేశ్వర స్వామి మన మాట వింటాడా? ఇంకా దేవుడితో కూడా డీల్ చేస్తున్నాం కదా మనము, దేవుడితో కూడా వ్యాపారమేగా చేస్తున్నది ఈరోజు మనం. మనం వెళ్తున్నాం కదా, కొండెక్కుతున్నాం కదా, గుండు కొట్టించుకుంటున్నాం కదా, మెట్లెక్కుతున్నాం కదా, ఉండిలో వేసేటప్పుడు నాకు ఈ కోరిక కావాలి, నాకు ఆ కోరిక తీరాలని అడుగుతున్నాం కదా. కాబట్టి అదే వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగింది కాబట్టి మనం నిలబడాలి. ఇప్పుడు దీనిని న్యాయం జరిగే వరకు నోరు మూసుకొని ఉండకూడదు. ఇది కేవలం ఒక లడ్డు సమస్య కాదు, నగలు, నాణ్యాలు, ఆస్తులు, డబ్బులు, ఉండీలు, ప్రతిది బయటకు రావాల్సిందే. వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ వాయిస్కి ఒక పవర్ ఉంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళకి ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఏం చెప్తారండి? రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తం కాండి. సిబిఐ ఎంక్వైరీ అయ్యే వరకు నిద్రపోకండి. వారికి స్వామివారంటే సాక్షాత్తు నిలిచే దైవం, నడిచే దైవం. అటువంటి స్వామివారికి కైంకర్యాల్లో ఉపయోగించే నెయ్యిని మనము ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆ కాంట్రాక్టు వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అని ఎలా తెలుస్తారు? అంటే వాళ్ళకి సొంతంగా గోశాల ఉందా, ఆ గోశాల నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు ఆ ఆవు నెయ్యిని, ఎలా చేస్తున్నారు? మనకు అంది వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు ఏంటంటే విదేశాల నుంచి బటర్, అంటే వెన్నని దిగుమతి చేసుకుని ఆ వెన్నని కరిగించే ద్వారా వచ్చినటువంటి నెయ్యిని స్వామివారికి వాడుతున్నారు. మన దేశం గొడ్డుపోయిందా? ఆవులు లేవా మన దేశాల్లో? మరి అంతగా భక్తి ప్రపత్తులతో, అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పించినటువంటి, ఇదివరకు 50 సంవత్సరాల వరకు ఇస్తున్నటువంటి కంపెనీని కాదని కొత్త కంపెనీలకు ఇవ్వడాల్సినటువంటి అంతర్యం ఏంటో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి వాడే ప్రతి వస్తువుల్లో కూడా, అనగా జీడిపప్పు, పచ్చకర్పూరము, సారాపప్పు, శనగపిండి, ఇవన్నీ కూడా కలిపితే చేసేటువంటిది కదమ్మా. కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతారు, అమూల్యమైనటువంటి వస్తువులు.
అటువంటి వస్తువుని కూడా కాంట్రాక్టు ద్వారా తెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యం టీటీడీకి ఉంది అని అంటే మనం ఆలోచించుకోవాల్సినట్టు. ఎందుకంటే టీటీడీ స్వయంగా కొనుగోలు చేసుకోలేదా? ఎంతో వ్యవస్థ, వేల మంది లక్షల మంది పనిచేస్తున్నారు కదా. ఒక్క పోటులోనే స్వామివారి ప్రసాదం తయారు చేసే లడ్డు పోటులోనే షిఫ్ట్ వైజ్గా దాదాపు 800 మంది దాకా పనిచేస్తున్నారమ్మా. ఆ పోర్ట్లోనే ఎంతో భక్తి నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో చేస్తారు. 24 గంటలు డ్యూటీలుగా ఉంటుంది. కాబట్టి మరి అటువంటి స్థితి, అంత అంగబలం ఉన్నటువంటి టీటీడీకి ఈ వస్తువును కొనుగోలు చేయడానికి, నాణ్యమైన వస్తువుని కొనుగోలు చేయడానికి వాళ్ళకి లేదా సామర్థ్యం లేదా? ఎవరికో లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సామాన్యులకు వచ్చే సందేహం ఇదే, చాలా సందేహం. అంటే ఇక్కడ ప్రక్షాళన జరగాలమ్మా. ఇది ఎందుకో, ఇది చెడులో మనం మంచి వెతుక్కోవాలి. ఈ చెడు సంఘటన జరగడం శోచనీయం, బాధాకరం. ప్రతి భక్తుడు, ఎక్కడ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెంకన్నను కొలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా బాధాకరమైనటువంటిదే. ఈ సమయంలోనైనా కానీ భక్తులందరూ కూడా ఏకతాటిగా నిలుచుని టీటీడీ ప్రక్షాళన జరగాలమ్మా. ఎందుకనంటే మనకు సంబంధించి ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రావడం, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. మన ధర్మాన్ని, మన ధార్మికతని, మన దైవాన్ని నమ్మగలిగినటువంటి వాళ్ళైతేనే ఈ యొక్క సంబంధించినటువంటి టీటీడీ ఉద్యోగంలో ఉండాలమ్మా. ఎందుకనంటే అన్యమతస్థులకి మన దైవం మీద ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మన ఇంటి మీద మనకు ప్రేమ ఉంటుంది, మన ఇంటిని బాగు చేసుకుంటాం. పక్కింటి వాడి ఇంటి మీద మనకేం ప్రేమ ఉంటుంది? ఆ పక్కింటి ఇంటి వాడికి కూడా మనము మన డబ్బులతో లేదా మన భక్తి ప్రపత్తులతో, మన శ్రద్ధతో ఆ పక్కింటి ఇల్లు వాడిని కూడా మనం చూస్తామా? చూడం కదా. అలాగే అన్యమతస్థులకి మన దైవం మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? కాబట్టి అటువంటి వాళ్ళని కాకుండా ప్రక్షాళన చేసేసి టీటీడీ అనగా ఈ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగులు కూడా ఆ దైవాన్ని నమ్ముతున్నాము, విశ్వాసం ఉన్నది మాకు అని చెప్పి ప్రమాణం చేసి ఆ ఉద్యోగంలో విధుల్లో నియమంలో పాల్గొనాలి. వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగంలో ఈ యొక్క చేస్తుంటారు, ఉద్యోగం విధులు నిర్వర్తిస్తున్నారో, వారు ప్రతిరోజు ఉద్యోగంలో ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు కదా, ఆ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఉద్యోగంలో ప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడ మన దైవం ఉండాలమ్మా. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీ ద్వారా నా కుటుంబం గడుస్తుంది, నీ నీ యొక్క సంబంధించినటువంటి ప్రభుత్వంలో, అనగా ప్రభుత్వం అంటే రాజకీయం కాదు, టీటీడీ నీ దేవస్థానంలో పనిచేస్తున్నాను కాబట్టి నా కుటుంబం గడుస్తుంది, నాకు ఆధారభూతం అయ్యావని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకొని కృతజ్ఞతాభావంతో వెళ్ళి విధుల్లో వాళ్ళు చేరాలి. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి, దైవానికి మనం వినమ్రంగా మనం పనిచేస్తున్నాము, వినయ విధేయతలు అన్నిటికంటే మించి కృతజ్ఞతాభావంతో ఉన్నందుక ఊర్ధ్వపుండం అనగా బొట్టు కానీ, లేదా వెంకటేశ్వర స్వామి తిరునామాలు కానీ, లేదా ఒక నామము కానీ, ఏకనామం కానీ ఈ విధంగా ధరించి వాళ్ళు